నా జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూ గురించి సో మీకేమైనా తెలుసా? సో మీరు వెళ్ళి ఏమైనా పరామర్శించారా? నేను పరామర్శించలేదండి. మంద జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి పరామర్శించేటువంటి స్థాయిని నేను అనుకోను. కానీ నేను దాన్ని ఖండించానండి. ఎందుకంటే పార్టీలు వేరవచ్చు, సిద్ధాంతాలు ఆలోచనలు వేరవచ్చు, పోరాడేటువంటి విధానాలు వేరవచ్చు. కానీ ఆయన రాజకీయాల్లో ఉండి మేము రాజకీయాల్లో ఉన్నామండి. ఆయన గతంలో 2 సార్లు సీఎం కింద ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి తనయుడు, 2 సార్లు ఎంపీ కింద చేసినటువంటి వ్యక్తి. తన ప్రయత్నం తను చేస్తున్నాడు. నెగ్గుతాడా ఓడతాడా, ప్రజాక్షేత్రంలో అందరం లిటమస్ టెస్ట్కి లోన్ అవ్వాల్సిందే. ప్రజాక్షేత్రంలో ప్రజలు నిర్ణయించారు. గాయం జరిగిందండి, కుట్లు పడ్డాయండి, రక్తస్రావం అయిందండి, ఇంటికాడ రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళాడండి. ఈ లోపల ఆ కత్తిని జగన్మోహన్ రెడ్డి గారే పంపారు, వాళ్ళు పంపి అన్ని తప్పుడు మాటలు కదండి. దాని వెనుకున్న అస్తం ఎవరిదంటారు? 100కి 100% అది ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నాయో వాళ్ళ పరిధిలో ఉన్న అంశం సార్. నేను ఎలాంటి వాటిల్లో సున్నితమైన అంశాల్లో ఊహలకు పదును పెట్టను. హస్తం ఎవరిదైనా దాన్ని దరిద్రం చేసిన హస్తం మాత్రం టీడీపీదేనండి. టీడీపీ మంత్రులు అనాలోచితంగా షర్మిల గారి మీద, విజయమ్మ గారి మీద మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏంటండి? ఎందుకంటే తప్పుడుదనం ఏముంటుందండి? అది తప్పు. నీకు దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డి అవినీతి గారు మాత్రమే మాట్లాడు. కన్ఫైన్ యువర్ సెల్ఫ్ టు ఓన్లీ పొలిటికల్ యాంగిల్. పర్సనలైజ్ చేసి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి రోమర్లు మాట్లాడు. వాళ్ళ ఇంట్లో ఇదేంటండి? ఇది మా ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడి మేము ఒప్పుకుంటామా? మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మేము ఒప్పుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఆడవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో ఆడవాళ్ళు తేరగా దొరికారండి. ఇలా ఛానల్లోనేమో పవన్ కళ్యాణ్ గారు తల్లిని తిట్టిస్తారా? ఇలాగేమో ఇలా ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ వచ్చేమో జగన్మోహన్ రెడ్డి గారు తల్లే చేపించింది అంటాడా? ఇలా చెప్పులు తీసుకుని కదండి కొట్టాల్సింది నాకు అర్థం కొడుతున్నాను. నేను ఇది రాజకీయమా పోని చెప్పండి పోని. మాకు తెలియదండి, మేము అక్కడ సామాన్య మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చాం. ఇదే రాజకీయమా? మనం అధికారంలోకి వచ్చి ప్రజలకు మంచి చేస్తాం అనేటువంటి పాయింట్ని బలంగా ప్రజల్లోకి ఎస్టాబ్లిష్ చేసే ఓపిక, తీరిక, తత్వం లేక మనం అలాంటి దిక్కుమాల రాజకీయాలు చేస్తామండి. జగన్మోహన్ రెడ్డి గారి అంశంలో ఏం జరిగిందన్న దర్యాప్తు సంస్థలు ఏం నివేదిక ఇస్తాయని వేడి చేస్తాను. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి దౌర్భాగ్య స్థితిలో చేపించుకునే అవసరం ఉంటుంది నేను అనుకోను. 2, అక్కడ ఏదో ఒకటి జరిగింది, ప్రతిపక్ష నాయకుడు గాయం జరిగింది. వాళ్ళ మంత్రులు మాట్లాడిన ఒకసారి క్లిప్పింగ్స్ రిప్లై చేయండి, అంతకంటే అనైతికం ఉంటుందా? టీడీపీ మంత్రులు మాట్లాడిన మాట్లాడకంటే అసహ్యం ఉంటుందా? నేను ఆ విషయాన్ని ఖండించాను. అది మా పార్టీ లైన్ కాకపోవచ్చు, కానీ మా అధ్యక్షుడు కూడా తన పరామర్శం తెలియజేశారు, పబ్లిక్గానే ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. ఆ లైన్ మీదే మేము కూడా మా అధ్యక్షుల వారిని అనుసరించి మేము మా సానుభూతిని, ప్రగాఢమైన సానుభూతిని వ్యక్తపరచడంతో పాటు దాన్ని మనం కాంట్రవర్సీ చేయొద్దు, రాజకీయం చేయొద్దు, ఆయన త్వరగా కోలుకుని మళ్ళీ రమ్మనండి, మళ్ళీ పోరాడతాం యథేచ్ఛగా ఆయన మీద, అవినీతి మీద అని చెప్పినాం. ఇవాళ ఆయన మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చినాడు, మళ్ళీ మేము పోరాటం యథాతథంగా కొనసాగించాం. మా అధ్యక్షుల వారు మళ్ళీ విమర్శలు గుప్పించినారు, మేము డిబేట్లో మాట్లాడుతున్నాం, మా ప్రయాణంలో పోరాటంలో ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగించాం. మేము ఎప్పటికీ పోరాడతాం. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి మేము పోరాడతాం, చంద్రబాబు నాయుడు గారు అవినీతి మేము ఆడతాం. అంతేగాని లోకేష్ గారు వ్యక్తిగత జీవితాల్లో కలం, చంద్రబాబు నాయుడు గారి జీవితాల్లో కలం, మాకు అటువంటి కుసంస్కారాలు మా అధ్యక్షుడు నేర్పలేదు. సో అంటే వైసీపీలో మీకు అంటే ముఖ్య నాయకులు అంటే ఎవరైనా బాగా పరిచయం ఉన్న వ్యక్తులు మీతో అంటే స్నేహబంధం ఉందా మీకు ఎవరికైనా? ఏం లేదండి, ఉత్తరాలు అంటారు అంతే. వైసీపీ మనవాడికి బోల్ పరిచయాలు ఉంటారు, విజయసాయి రెడ్డి గారు పరిచయం అంటే ఇవన్నీ బాగా పరిచయం ఉన్న ముఖ్యమైన వ్యక్తులు ఎవరు? ఇలాగ ఎవరు పరిచయం లేరండి వైసీపీ, నాకు ఎవరు పరిచయం లేదు. మామూలుగా నేను అంతకుముందు ఒకసారి ఎవరో విలేకరు ద్వారా రోజా గారి ఇంటికి విశ్వసి చెప్పడానికి అదే ఏరియాలో నేను ప్లాట్ కొనుక్కున్నానండి మణికొండలో. అప్పుడు ఆ పంచవతీ కాలనీకి వెళ్ళినప్పుడు ఈ పక్కనే రోజా గారు ఉంటారా, నా విలేకరు నాతో ఉండి హెచ్ఎండి విలేకరు, ఆయన సరదాగా కోడబెట్టి తీసుకెళ్తే వెళ్ళాం, షేగండి ఇచ్చుకున్నాం, ఇద్దరం ఫోటో దిగాం. అలా నాకు అన్ని పార్టీలతో ఆ మాత్రం పరిచయం మిత్రులు. ఎందుకంటే 4.5 సంవత్సరాలకి ఇన్ని డిబేట్లకి వెళ్తున్నప్పుడు ఆఫ్టర్ డిబేట్ ఈ పార్టీ మిత్రులను ఆ పార్టీ మిత్రులను ఏదో పాయింట్ మీద సబ్జెక్ట్ మీద మాడుకుంటాం కదండి. ఇప్పుడు ఈ కోణాన్ని ఎలా లాక్కెళ్తారంటే చాలా కాలం నాకుండా వచ్చింది. ఈ వైసీపీ కోట ఉన్నారు కొంతకాలం, ఏ ఎందుకు అన్న, నీ రెడ్డి ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళందరూ వైసీపీలో ఉన్నారన్న. కొంతకాలం లేదు నువ్వు టీడీపీ కోట అన్న, ఏ ఎందుకు అన్న, నువ్వు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు సైడ్ తీసుకుంటాం అన్నారు. చాలా కాలం తర్వాత లేదు నువ్వు బీజేపీ కోట అన్నారు, ఏ ఎందుకు అన్న, వైజాగ్ ఏదో సీఐ సదస్సును చూడడానికి వెళ్ళినప్పుడు బీజేపీ మిత్రులతో మాట్లాడిన ఫోటోలు నేనే పెట్టా ఫేస్బుక్లో, ఇంకోటి ఎవడో తీసింది పెట్టింది కాదు అంటే నేనేమంటానంటే ఇంకా ఆలోచనకి మనం పదును పెట్టుకుంటే వెళ్తే మెల్లిగా ట్రంప్ గారితో కూడా కళ్యాణ్ దిలీప్ కనెక్షన్ ఉందన్న దాన్ని నవ్వుకుంటాం తప్ప ఏం చేయగలుగుతుంది? నా స్థాయి ఎంత నేనెంత, చాలా చిన్న స్థాయి, ఒక కార్యకర్తలా పనిచేస్తామండి. ఏ పార్టీలోనే పెద్ద నాయకులతో పరిచయం ఉండే స్థాయి నాది కాదు కదా. మా పార్టీలోనే మీరు అన్నారు, మీరు అందరూ అన్నారు నాకు ఒక స్థానం లేదు, అధికారికమైన స్థానం లేదు. నాకు పక్క పార్టీలు ఎందుకు నన్ను మాట్లాడతారండి? అసలు అవి పిచ్చి మాటలు అయితే. నేను సామాన్యమైన కార్యకర్తనే, ఆహ్లాదభరితంగా మా అధ్యక్షుల వరకు నాకు నచ్చిన వరకు పనిచేసుకుంటూ వెళ్తాము. పక్క పార్టీలు, పార్టీలో పెద్దలు, ఇన్ని ఈక్వేషన్స్, అంత రాజకీయమైన లీగ్లోకి నేను ఇంకా వెళ్ళలేదండి. ఓకే, ఒకవేళ అంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కాల్ చేసి మీకు వైసీపీ తరఫున సీట్ ఇచ్చి భీమవరం నుంచి పోటీ చేయమంటే చేస్తారా? ఇవన్నీ సినిమాలు అండి, అనుకుంటా ఫ్యాక్ట్ ఏంటంటే
వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, ఆయన మన టికెట్ ఆఫర్ చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ప్రాక్టికల్. ఒకవేళ చేస్తే మా అధ్యక్షులు దగ్గర ఆల్రెడీ కార్యకర్తలో బిజీగా ఉన్నాం కదండి, ఆయన అంత ఔదార్యంతో నిజంగా అవకాశం ఇస్తే మన్నించండి సార్, మేము కార్యకర్తలు మా పార్టీలో పనిచేసుకుంటూ వెళ్తున్నాం అని చెప్తాం. టికెట్ ఆశించి ఇక్కడ భంగపడితే అక్కడ ఆయన ఇవ్వాలని ఆశించాం, కానీ అసలు ఇక్కడే మనం ఏం ఆశించినప్పుడు ఆయన ఇచ్చిందని మనం. సో ఇంతకుముందు అదే ఇష్యూ జరిగిందని చెప్పండి, ఆపరేషన్ గరుడ అనేది ఇంతకుముందు మొదలు పెట్టారు, సో అది ఇంకా ఎంతవరకు ముందుకు తీసుకెళ్తుంది అంటారు? చాలా బాగుందండి. ఆపరేషన్ గరుడులు లేవు, పచ్చపులిహారులు లేవండి, అన్ని పిచ్చ మాటలు వాళ్ళని వాళ్ళ స్ట్రాటజీ. ఆపరేషన్ బి అనేది కూడా స్టార్ట్ చేశారు, అంటే ఆపరేషన్ గరుడ ఫెయిల్ అయిందని చెప్పేసి ఆపరేషన్ బి స్టార్ట్ చేసిందంటారు, దాని గురించి మీకు ఐడియా ఉందా? ఏమో లేదండి, ఇవన్నీ ఎలా ఉంటాయంటే సినిమా ఇండస్ట్రీలో కొద్దిగా ఖాళీగా ఉన్న ద్వితీయ శ్రేణి యాక్టర్లని ఆన్లైన్ పట్టుకొచ్చి ప్రజల్ని ఎంగేజ్ చేయాలా, మన వైఫల్యాన్ని కప్పుపుచ్చడానికి మన మీద రాకెట్ లాంచర్లతో అనుబాంబులతో దాడి చేయబోతుంది కేంద్రం అనేటువంటి ఒక భయానకమైన పరిస్థితి ప్రజల హృదయాల్లో క్రియేట్ చేయాలనేటువంటి టీడీపీ 3D స్టంట్ అండి అది. అంతకు మించి ఏమి లేదండి. ఎవరికైనా ఏం ఖాళీ సార్, నాకు అర్థం అవుతున్న డెమోక్రటిక్ సిస్టంలో ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన అనుచరుల మీద అనుగణ గణం మీద ఐటీ దాడులు చేపిస్తున్నారు కేంద్రం అనుకుందాం, కాసేపు టీడీపీ వాదన నిజం అనుకుందాం. అరే నువ్వు బాగా తెల్లని తెల్లటి ముచ్చం అయితే నువ్వు ఎందుకన్న కంగారు పడుతుంటివి అంటున్నా, నువ్వు తెల్ల ముచ్చానువు కదా, కడిగిన ముచ్చంలాగా బయటికి రా, నీ మీద నీళ్ళు వేస్తే నేను బాధ ఎందుకు, నువ్వు డూప్లికేట్ ముచ్చానో, నీ రంగు వెళ్ళిపోతుందా, అది నీళ్ళు వేసినారనుకో, నువ్వు ఎందుకు రోడ్డు ఎక్కుతున్నావు? ఇప్పుడు అనైతికంగా మాలాడి మధ్యతరగతుల మీద దాడి చేస్తారనుకో, మా బతుకులంతా మేమంతా మా మీద పోలీసు దాడులు ఏంటని మేము వలవల బాధపడ్డాం అంటే అర్థం ఉంది. కోటాను కోట్లు పడగలెత్తి వేల కోట్లు చూసి ఖరీదైన భవంతులు చూసి రిచ్ లైఫ్ చూసి దేశం మొత్తం కాంటాక్ట్స్ చూసి ప్రపంచం మొత్తం తిరిగి ఎంత బలమైన మీరు ఒక్క ఐటీ దాడి జరగగానే వలవల మీ ఛానల్ మొత్తంలో కూడా వాటిని చూపెడుతున్నారంటే ప్రజల అమాయకులు అనుకుంటున్నారా, లేకపోతే ఏమిది? ఇంక ఇందులో ఆపరేషన్ గరుళ్ళు ఉన్నాయి, పిచ్చుకులు ఉన్నాయి, ఎక్కడో ఏదో పిచ్చపాటి మన ఇద్దరం ఒక పార్టీ అనుకోండి, మీరు సెంట్రల్లో ఉన్నారు అదే పార్టీలో, నేను స్టేట్లో ఉన్నాను అనుకో, మన ఇద్దరు ఏదో ఎక్కడో ఏదో సిట్టింగ్లో మాడుకున్నప్పుడు మీరు నాకు ఏదో చెప్తారు, ఇలా చంద్రబాబుని ఎలా టార్గెట్ చేద్దాం అనుకున్నారని మీకు తెలిసిన పావులని 10 రూపాయలు చేసి మీరు నా చెప్పారు, నేను ఆ 10 రూపాయలు 1000 రూపాయలు చేసి ఇక్కడ ఆంధ్రాలో నాకు ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్ తెలిసింది, ఇక్కడ బాంబులు చేయబోతున్నారు దానిలో ఎవరు చెప్తా నువ్వా, ఏం జరిగింది ఇప్పుడు ఆ యూవింగ్ నాకు అర్థం అవ్వకూడదు. ఇవన్నీ పిచ్చి మాటలు. ఖచ్చితంగా అవినీతి చేస్తే చంద్రబాబు నాయుడు గారు లోపల పోతారు, లేదా ఆయనకు ఆల్రెడీ జుడిషియరీలో అన్ని చోట్ల ఆయనకు ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ పెనట్రేషన్స్ 30 ఏళ్ళుగా ఆయన విస్తరించుకున్నటువంటి సామ్రాజ్యంలో భాగంగా ఎలక్షన్ ముందుగా ఆయనకి ఏమన్నంత మాత్రాన ఆయన తెల్లని ముచ్చవని అయితే ఏం కాదు. ఖచ్చితంగా మేజర్ ప్రాజెక్ట్స్లో అవినీతి జరిగిన మాట వాస్తవం. సిబిసిఐడి ఎంక్వైరీ ఎందుకు బీజేపీ వేయట్లేదని టీడీపీ శ్రేణులు ప్రశ్న. ఏమైనా మళ్ళీ వాళ్ళ పొరపాటున ఎంక్వైరీ చేసినారనుకో, ఆ ఎంక్వైరీ తేలి సంగతి అటుంచండి, ఎలక్షన్ కారణం ఎలా ముందు ఇంకేళ్ళు చేసే యాక్షన్కి స్టంట్కి ఇంకేమైనా మీనింగ్ ఉంటుందా? అది ఇంకెవడు ఏ పిచ్చోడ నేస్తాడా? ఖచ్చితంగా వీళ్ళు ఎండగట్టాల్సిన టైంలో బలంగా ఎండగట్టాలి, షార్ట్స్ ఫైల్ ఎండగట్టాలనుకుంటారు, కానీ వీళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ లేసి, ఏసీబీ ఎంక్వైరీ లేసి, ఈడీ ఎంక్వైరీ లేసి ఒక చీఫ్ మినిస్టర్ మీద అంత తేలిగ్గా ప్రొసీడింగ్స్ జరిగిపోతాయండి. అందుకని ఏదో మనం మారుతున్నాం మారడం తప్ప ప్రజలందరూ టీడీపీ పార్టీతో విసిగిపోయి ఉన్నారు. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దిస్ అండ్ యూ విల్ సీ దిస్ రిఫ్లెక్షన్స్ వెరీ సూన్ ఇన్ తెలంగాణ ఎలక్షన్స్ ఆల్సో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.